చెప్తున్నా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్పవండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రతి మని అంటే ఇన్నర్గా కొంతమందికి వాడు నటుడు ఉంటాడు, ఆ ఉన్న నటుడిని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాలిష్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఒక రాయిని తీసుకోండి, ఆ రాయిని మీరు ఎంత పాలిష్ చేసినా రాయి రాయే. అదే ఒక రఫ్ డైమండ్ని తీసుకోండి, దాన్ని పాలిష్ చేసి ఎంత పాలిష్ చేస్తే అంత వాల్యూ పెరుగుతుంది. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక నల్లమట్టి బంకమట్టి ఉంటుంది తెలుసు కదా, నల్లమట్టిని తీసుకుని మనం ఏ బొమ్మను చేయొచ్చు, దాన్ని రాజుని చేస్తే రాజు అవుతుంది, కోతిని చేస్తే కోత అవుతుంది, ఏదైనా చేయొచ్చు. కానీ ఎర్రమట్టితో మీరు ఏదైనా చేయగలరా? రాలిపోతుంటుంది. అంటే నటుడు అనేవాడు వాళ్ళు ఆ బ్లడ్లో ఉండాలి, నటన అనేది ఉంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు దాన్ని పాలిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే లైటింగ్ ఎలా ఫేస్ చేయాలి, కెమెరా యాంగిల్స్ ఏంటి, మనం ఏ యాంగిల్, ప్రతి మనిషి ఇప్పుడు మన్మధుడు కూడా కొన్ని యాంగిల్లోనే బాగుంటాడు, ఎంత అందగత్తినైనా తీసుకో, ఎంత అందగానైనా తీసుకో, అన్ని యాంగిల్స్లో బాగుండడు, ఏదో ఒక్క యాంగిల్లోనే బాగుంటాడు. అది మనం ఏ యాంగిల్లో బాగుంటాము అనేది ఆ మనిషికి తెలిసిపోతుంది. ఆ యాంగిల్ని ప్రిఫర్ చేయడం, కెమెరాని ఎలా ఫేస్ చేయడం, లైట్ ఎలా ఫేస్ చేయడం, ఇవన్నీ మనకి నలుగురిలో ఎలా చేయాలి, ఇవన్నీ మనకు పాలిష్ చేయడానికి ఉపయోగపడతాయి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు. అంతేగాని ఏమీ లేని రాయిని ఎర్రమట్టిని నటుల్ని చేయలేవు. అది అంటే ఇన్నర్లో ఉండాలి, బ్లడ్లో ఉండాలి నటుడు అనేవాడు. ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నది ఏంటి సార్? అంటే లాభాలు ఏంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వల్ల, అలాగే నష్టాలు ఏంటి? అది చెప్పే కదా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాచ్లో 72 మంది మేము స్టూడెంట్స్ మా బ్యాచ్. మీరు నంబరు ఆ 72 మందిలో వేళ మీద లెక్కించవచ్చు, ఒక 5 గురో 6 గురో ఉన్నాం అంతే, అర డజన్ కూడా లేవు, ఒక ఐదు ఆరు లోపలే ఉంటాం. మిగతా వాళ్ళంతా ఎటు వెళ్ళిపోయారు? అంటే ఏదో నటుడు అవుదాము, యాక్టర్ అవుదామని వస్తారు, ప్రతి ఓడికి కోరిక ఉంటుంది. కానీ అందరూ నిలబడలేడు ఈ ఫీల్డ్లో. కళామ తల్లి అందరినీ వరించదండి, అతి కొద్ది మందినే వరిస్తుంది. ఇప్పుడు నటన గురించి మాట్లాడే అతి కొద్ది మందినే వరిస్తుంది అని చెప్పారు కాబట్టి, ఇప్పుడు రాబోతున్న నటులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అయితే నాకు ఫేస్బుక్, నాకు సోషల్ మీడియాలో చాలామంది ఎవరెవరో నీలాంటి ఆడపిల్ల మగవాళ్ళు మెసేజ్లు పెడుతుంటారు, సార్ నేను ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాను, ఎట్లా రావాలి, కొంచెం సలహాలు ఇవ్వండి, మీ గైడెన్స్ కావాలి, మీరేమన్నా మాకు హెల్ప్ చేయగలరా అని దాదాపు ఎవ్రీడే నాకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి నాకు. అలాగే నేను లొకేషన్స్లో ఉన్నప్పుడు చాలామంది ఇట్లా షూటింగ్ చూస్తానికి వచ్చినప్పుడు కూడా అడుగుతుంటారు, సార్ రావాలి సార్, ఎట్లా రావాలో తెలియట్లా సార్ మాకంటే. సార్ నేను ఒక 2-3 క్వశ్చన్స్ వేస్తాను ఫస్ట్ వాళ్ళని. ఫస్ట్ అడిగేది ఏంటి అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తారు చెప్తారు. అంటే 2 కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ. వాళ్ళ పేరెంట్స్ మన క్వశ్చన్ వేసినప్పుడు మా పేరెంట్స్ హ్యాపీ సార్, వెల్ సెటిల్డ్ సార్, మంచి జీతం ఉంది, లేదంటే వ్యాపారం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి అవి అంటే నేను అడుగుతాను, నిన్ను ఒక కనీసం ఒక 3-4 ఏళ్ళ పాటు నీకు ఏ ఇన్కమ్ లేకపోయినా కానీ నిన్ను నెలకింత అని పంపించి పెంచి ఒక 3 ఏళ్ళు నిన్ను ఆదుకునే కెపాసిటీ ఉందా లేదా అని అడుగుతా. సార్ ఉంది సార్, మాకు హ్యాపీ సార్ అంటే అయితే ట్రై చేయి, టార్గెట్ పెట్టుకో 4-5 ఏళ్ళు, నీ టైం బాగుంటే ఈలోపే ఆర్టిస్ట్ అవుతావు. కానీ అంత తొందరగా అవ్వరు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదే 4-5 ఏళ్ళలో సక్సెస్ రాదు. కానీ సక్సెస్ అవ్వగలమా అవ్వలేమా అనే విషయం ఈ 4-5 ఇయర్స్లో తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు కంటిన్యూ అవ్వు, లేదు నేను అవ్వలేను, నువ్వు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది అనుకుంటే నువ్వు బ్యాక్ వెళ్ళిపో, వ్యాపారము ఉద్యోగం చేసుకో అని ఒక కేటగిరీ వాళ్ళు చెప్తా. ఇంకొక పేరెంట్స్ అంటారు, లేదు సార్ మా ఫాదర్ ఏదో చిన్న ఉద్యోగం సార్, అమ్మ ఇంట్లోనే ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు సార్, కొంచెం అంటే నీ మీద ఆధారపడ్డారు కాబట్టి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళు, కాబట్టి నువ్వు ఇక్కడ రాగానే నీకు ఇమీడియట్గా ఇన్కమ్ స్టార్ట్ అవ్వదు, మళ్ళీ ఇక్కడ నువ్వు ఎల్కేజీ నుంచి మొదలెట్టాలి, పీజీ వరకు మొదలెట్టాలంటే కనీసం 5 ఏళ్ళు పట్టచ్చు, 6 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 25 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు కూడా పట్టచ్చు. నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్ళు అయింది, నేను యాక్ట్ చేస్తుంటే నా వెనకాల ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో నిలబడి చిన్న వేషం వస్తే చాలు, మొహం కనిపిస్తే చాలు అని ఇట్లా తాపత్రయపడేవాళ్ళు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ దాదాపు 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, నా వెనకాల నిలబడి యాక్ట్ చేస్తున్నవాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. తొందరగా రాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది దీంట్లో సక్సెస్ ఏ బ్యాక్గ్రౌండ్ రాకపోతే ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ 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 ఎక్కాల్చిందే, ఎక్కుతాడు అని కూడా నమ్మకం లేదు.
సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ అనుభవాలు ఏంటి? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎక్స్పీరియన్స్లు అంటే అనుభవాలు ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి, స్వీట్ మెమరీస్ కూడా ఉన్నాయి. నేను అసలు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు నిజం చెప్పాలంటే నాకు ఏమీ తెలియదు. తెలియదు అంటే ఎక్కడో బ్లడ్లో ఉన్నాడు వాడు, నటుడనే కూడా ఉన్నాడు కానీ బయటికి రాలా ఇంకా. సరే అక్కడ చిన్న చిన్నగా ఓనమాలి ఎట్లా ఎలా ఫేస్ చేయాలి ఏంటి. నలుగురిలో కూడా ఇప్పుడు నటుడుగా ఫస్ట్ రానంతసేపు ఇద్దరు ముగ్గురు మందు కంటే ఎక్కువ 10 మంది ఉండేసరికి వాడికి షివరింగ్ వచ్చేస్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేసి కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది, 100 మంది, ఒక 50 మంది, 70 మంది ఉంటారు కదా, వాళ్ళ మంది కొంతకాలం మూవ్ అయ్యేసరికి కొంచెం ఆ ఫియర్, స్టేజ్ ఫియర్ అనేది పోతుంటుంది. అలాగే స్టార్టింగ్లో నాకు స్టేజ్ ఫియర్ ఉండేది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక క్లాసు, ఆ క్లాస్ ఎవరు, దేవదాస్ కనకాల గారు. దేవదాస్ కనకాల అంటే ఎవరు, రాజీవ్ వాళ్ళ నాన్న. ఆయన వచ్చి యాక్ట్ చేయమని చెప్పారు. యాక్ట్ చేయమని చెప్తే అందరూ యాక్ట్ చేశారు, రాజేంద్ర యాక్ట్ చేయలేదు కానీ లేచి నిలబడమన్నారు, లేచి నిలబడి. ఆయనకి ఎందుకో నా మీద ఒక స్టార్టింగ్ నుంచి ఒక పాజిటివ్ థింకింగ్, ఎందుకో నేనంటే కొంచెం బాగా లైక్ చేసేవాడు. నన్ను చూసి సిగ్గుపడతాడు, రేపు చేస్తాడులే, కూర్చో పర్వాలేదు అన్నాడు. అంటే ఆయన ఎక్స్క్యూజ్ చేశాడు. సరే సెకండ్ క్లాస్లోకి వచ్చేసరికి లక్ష్మీ దేవదాస్ కనకాల గారు వచ్చారు, వాళ్ళ మదర్ ఎవరు, రాజీవ్ కనకాల గారు మదర్. సేమ్ ఇందా క్లాస్లో అందరు చేశారు, ఏం చేశారు లాస్ట్ క్లాస్లో అంటే ఇటు అంటే అందరు చేశారంటే అందరూ చేశారు కానీ రాజేందర్ చేయలేదని చెప్పేశారు. నుంచో అందరు నుంచో అనే సరే ఎందుకు చేయలేదని నేను సైలెంట్గా తల ఉంచుకున్నాను. చేయవయ్యా, ఎందుకు సిగ్గుపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు మంచి హైట్ ఉన్నావు, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, చేయి, ట్రై చేయి ఉంది. అలాగే నిలబడ్డా. నువ్వు చేసేదాకా క్లాసు ముందుకు వెళ్ళదు, నువ్వు చేసి తీరాల్సిందే. నువ్వు ఏ జంతువుగా బిహేవ్ చేస్తావో, ఎలా చేస్తావో చేసి తీరాల్సిందే, క్లాస్ ముందుకు వెళ్ళదు అని కూర్చుంది. ఏం చేస్తావో చేయలేక తప్పనిసరి పరిస్థితిలో పక్క నుంచి వెళ్ళి ఒక పులిలాగా కింద నడుచుకుంటూ వచ్చి గాడ్రించుకుంటూ వచ్చి చేశాను. బాగా చేసావు కదా, ఇంకెందుకు ఎందుకు సిగ్గుపడుతున్నావు, కూర్చో అంది. అలా ఆవిడ కూడా ఎంకరేజ్ చేశాను.